అంటే మేజర్ ఆర్గనైజేషన్ లో అది ఉండే ఎక్కువ చేయలేదు అయినా చాలా మంది దానికి సంబంధించి క్లియర్ చెప్పడం జరిగింది. స్పెషల్ గా మనం వెరిఫై చేసేది ఏంటంటే ఆర్గనైజేషన్ లో తెలంగాణ సాధించడానికి ఉద్యోగాలు, విద్య, ఇవన్నీ నీరు, భూమి, అన్ని రకాల మరి వివక్షకు అన్యాక్రాంతానికి గురై ఆంధ్ర వాళ్ళు పరిపాలన కూడా ఆక్రమించుకొని చేసినటువంటి ప్రక్రియలో అన్ని వర్గాల కలిసి ఒకసారి ఒక వర్గం ఒకసారి ఒక వర్గం అయిపోయి మళ్ళా అందరం కలిసి ఒక సమిష్టిగా ఉద్యమం చేయడం వల్లనే తెలంగాణ రావడం జరిగింది. ఇలా తెలంగాణ ఉద్యోగ సంఘం కానీ మన ఎలక్ట్రిక్కి సంబంధించింది కానీ కార్పొరేషన్ సంబంధించిన ఆర్టీసీ ఎవరి వాళ్ళు వాళ్ళ సంఘము నాయకత్వాన్ని బేస్ చేసుకుని పనిచేస్తాం. కొన్ని సంఘ నాయకత్వంలో నిజాయితీ సిస్టము, దాని యొక్క సబ్జెక్టు మీద అవగాహన ఉంది, రిప్రజెంటేషన్ సిస్టమ్ ఉంది, మేనేజ్మెంట్ మీద ఒత్తుడున్నా కూడా ఒక సకంగా పోయేటువంటి పద్ధతిలో ఇలా భయపడుతూ దొంగతనం చేసి దొంగలేక పనిచేసేటట్టు ఉండేది. కొన్ని దానిలో బాజాప్త అవగాహన లేని ద్వారా బాజాప్త దొంగతనం చేసేటువంటి పద్ధతి జరుగుతా ఉంది. కనుక నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యంగా అయితే ఏంటంటే మా పాత మిత్రులు మళ్ళా ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి వేదికను ఒకసారి కలవాలనే ఉద్దేశంగా రావడం జరిగింది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే చాలా మందికి ఏమనిపిస్తుందంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, వాళ్ళ ఆందోళన పోతారన్నారు, వెళ్ళకూడదామన్నారు, వాళ్ళు పోకుండా వాళ్ళే ఎక్కువైనటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణలో ఉద్యోగస్తులు ఉన్నది, ఇది ఏంటిది? మరి ప్రభుత్వాలు ఓన్లీ రాజకీయ ఎత్తుగడ గురించి, రాజకీయ అధికారం గురించి మనం ఉద్యమం చేసామా అనేటువంటి తప్పుడు సంకేతం పోయేటువంటి పరిస్థితి కూడా వస్తా ఉంది. అక్కడికి పోకుండా మన నాయకత్వాన్ని, మన ఉద్యమ నాయకత్వాన్ని గౌరవిస్తూ తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు, ఉద్యమానికి గౌరవించేటువంటి పద్ధతిలో మనం ఇదివరకైతే ఎట్లయితే మరి జెట్ యాక్షన్ కమిటీ అనుకో, లేకుంటే మనలో ఉన్నటువంటి అవగాహన సిస్టమే అనుకో, అందరం కలిసి మళ్ళా కూడా అన్ని వర్గాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, అడ్వకేట్లు కానీ, వీళ్ళందరం కలిసి ఎవరైతే ఉద్యమం చేసినామో, ఇంకా ఉద్యమం చేయక మరి పరోక్షంగా మనకు ఉద్యమానికి సహకరించి తెలంగాణ సాధనకు వేరే రకంగా కూడా ఎందరో సహకరించిన వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మళ్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అవసరమైతే తెలంగాణ ఎట్లా సాధించుకుంటారో అదేవిధంగా ఇక్కడ లోకల్ గానీ ఆంధ్ర వాళ్ళను అదేవిధంగా బయటకు వెళ్ళగొట్టి మా పిల్లలకు ఉద్యోగాలు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించుకొని స్వయం పరిపాలన చేసుకోగలుగుతామనేటువంటి నినాదాన్ని, సంకేతాన్ని ఇచ్చడానికి ముందుకు రావాలని ప్రత్యేకంగా కోరుతున్నాను.